ఏ ఏ స్కూల్ అయినది? ఏ స్కూల్ నీది? స్కూల్ చెప్పు. గవర్నమెంట్ ఎక్కడ? గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్ హై స్కూలా? మరి ఈ ఏజ్లో నువ్వు పేపర్ ఎత్తున్నావు? వెయ్యాలి, వెరీ గుడ్. కాకపోతే అంటే చదువుకునే ఏజ్లో నువ్వు ఇట్లా పని చేస్తున్నావు కదా. తప్పలేదు, అంటే ఈ చదువుకునే ఏజ్లో నువ్వు ఇట్లా కష్టపడడం అనేది బాగా నచ్చింది, అందుకే అడుగుతున్నా. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? ఎక్కడ? జగిత్యాలేనా? ఓకే, థ్యాంక్ యూ. తెలుగు ప్రశ్న ఇది సొప్పు సొప్పు పకడ ఖాళీ ఎక్ నోట్ ఇద్దరు బరువు బాగుందా? వచ్చటానికి ముఖ్య కారణము శ్రీ ప్రకాష్ గారు వాళ్ళ తండ్రి తండ్రులు ఇచ్చినటువంటి ట్రైనింగు పెంచే విధానాన్ని చూసి ప్రకాష్ ఇంటర్వ్యూ అన్ని టీవీలలో ఛానల్ ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసిన తర్వాత, ఎందుకంటే ప్రకాష్ ఏ ఏజ్లో అయితే ఉండెనో ఆ ఏజ్లో కూడా నేను ఫుట్పాత్ మీద వ్యాపారం చేసి ఒక బీద కుటుంబంలో పుట్టి మా నాయన టీచర్ ఉండే బీద కుటుంబంలో ఉండి ప్రకాష్ లెక్కనే కష్టపడి పైకి వచ్చినవాడిని. పుట్టిన ఇంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి భాయ్యాల ప్రకాష్. అంటే ప్రకాష్ నిజంగా కూడా నాకు చిన్న తమ్ముడు లెక్క నేను భావిస్తూ ఉన్నాను. ప్రకాష్ ఒకనాడు పెద్దగా ఈ తదితరులు కాదు జగత్యాల సేవ చేసినటువంటి భాగ్యం కూడా ఉంటుంది అని చెప్పి నాకు ఇలా ఆలోచన వచ్చి. దుబాయ్లో ఉన్నారు,
ఇలా చదువుకున్నారు ఇంజనీర్ కాబట్టి వాళ్ళు దుబాయ్లో ఉండి ఇలా వందల కోట్ల రూపాయలు సంపాదించి ఇలా హాయిగా జీవితం జరుపుతా ఉన్నారు రేమతల్లి గారి కొడుకులు అని అంటే ఇలా కారణం ఏంటంటే ఇలా ఏ సందిలో ఏ గల్లీలు అడిగినా రేమతల్లి గారు ఇక్కడ ఇలాంటి అందరు చాలామంది చూపిస్తుందుకు వచ్చిండ్రు. కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు హిందూ ముస్లిం సిక్ ఈసాయి యువకులకు కోరే పిల్లలకు కోరేది ఏంటంటే